అందరికి నమస్కారం. అక్కినేని కుటుంబం, మా కోరిముడి కుటుంబం రెండు వేరు వేరు కాదు. మెడ్రాస్ నుంచి మా నాన్నగారు టైం నుంచి మళ్ళీ నాగార్జున, నేను, ఈ కుటుంబం కలిసే ప్రయాణం చేసాం. ఎన్నో అనుభవాలు పంచుకున్నాం. పర్టికులర్గా ఆయన గురించి మాట్లాడాలంటే రెండే రెండు ముక్కలు. ఆయన ఏం చేశారని కాదు, ఏమి ఇచ్చిర్లేరు. హైదరాబాద్కి అన్నపూర్ణ స్టూడియోస్ లాంటి ఒక గొప్ప తలమానికం ఇచ్చిర్లేరు. ఎంతోమందికి ఉపాధి కలిగించారు. హైదరాబాద్లో ఈ రోడ్లో కారు కానీ సైకిల్ కానీ రాని రోజుల్లో కట్టారు. అందరూ ఇక్కడ కట్టారంటే ఈయన రాళ్ల మధ్య అనుకున్నారు. ఇవాళ అన్నపూర్ణ స్టూడియోస్ ఏషియాలో ఆ రోజుల్లో చెప్పేవారు, రామోజీ ఫిలిం సిటీకి ముందు అంత అందమైన స్టూడియో లేదు. అంతేకాకుండా ఎన్ని సినిమాలు చేశారంటాం కాదు, సినిమాల్లో దేవదాస్ లాంటి సినిమా, కాళిదాస్ లాంటి సినిమా, విప్రనార్ లాంటి సినిమా, ప్రేమాభిషేకం లాంటి సినిమా, మళ్ళీ అలాంటి సినిమాలు చూస్తామా? అసలు యాక్టింగ్ అనేది స్కోప్ ఉంటుందా అనిపించే లెవెల్లో చేసిన ఘనత నాగేశ్వరరావు ఒక్కరిది. అంతేకాకుండా ఈ జనరేషన్ ఆఫ్ ఆర్టిస్టులకు కూడా ఆ రోజుల్లోనే నాగేశ్వరరావు, రామారావు కలిసి వరదలు వచ్చినా ఏ కష్టం వచ్చినా కూడా జోలి పట్టుకుని రోడ్ల మీద తిరిగి డబ్బులు పోగు చేసి ఇచ్చారు. ఈ తరం వాళ్ళకి స్ఫూర్తినిచ్చారు. అటువంటిది మళ్ళీ సాధ్యమవుతున్నారో తెలియదు, కానీ ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప కార్యాలకి శ్రీకారం చుట్టిన వ్యక్తి నాగేశ్వరరావు. ఆయన ఎప్పుడూ మనతోనే ఉంటారు. ఆయన సినిమాలు ఎప్పుడూ మర్చిపోని సినిమాలుగానే ఉంటాయి. అండ్ అందరూ తప్పకుండా చాలామంది దేవదాస్ చూడాలి, దేవదాస్ చూడాలి అని వెయిట్ చేస్తున్నారు. అందులో ఒక అద్భుతమైన డైలాగ్ ఉంటుంది బాబు, బాధగా లేదా అంటే బాధపడితే ఏమొస్తాయి, రెండు కన్నీటి బుట్టే కదా అంట. రెండు మాటల్లో అద్భుతమైన స్క్రీన్ ప్లే డైలాగ్స్ ఉండేవి అన్నమాట. అలాంటి సినిమాలు మళ్ళీ రావాలని కోరుకుంటూ నాగేశ్వరరావుని మరీ మరీ తలుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తండ్రి కొడుకులతో చేసే అదృష్టం కూడా నాకు కలిగింది. రామదాస్లో నాగేశ్వరరావు నాగార్జున నమస్కారం పెడితే నాగార్జున నాగేశ్వరరావు నమస్కారం పెడతాడు. ఏంటి ఈ షాట్ అన్నాడు ఆయన. గురువుగానేమో నాగార్జున నమస్కారం పెడుతున్నాడు. తండ్రిగా కుటుంబం చూసుకోవాల్సిన బాధ్యత నీదే బాబు అని ఆయన నమస్కారం పెట్టాడు అన్నమాట. ఆ ఉద్దేశంతో తీశాను ఆ షాటు. ఇప్పటికీ మర్చిపోలేని షాట్ అది.